సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవి వెలుగు పేపర్లో మనం చూసినట్లయితే లోపల పేజీలో ఒక ఒక ముఖ్యమైనటువంటి వార్త ట్రిపుల్ ఐటీ మెస్లో వర్కర్ల స్నానాలు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ మెస్ కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం రాజ్యం అంటూ కూడా మనం చూస్తాం చూస్తున్నాం ముఖ్యంగా బాసర ట్రిపుల్ ఐటీలో మనం ప్రతిసారి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి విద్యార్థులు ఏ విధంగా అక్కడ ఆందోళన చేస్తున్నారు ఫుడ్ పాయిజన్ గురించి ఇక అక్కడ బాసర్లో అయితే ట్రిపుల్ ఐటీలో ప్రధానంగా ఫుడ్ పాయిజన్ అనేది సర్వసాధారణమా అన్నట్లుగా కనిపిస్తుంది ఇప్పటికి అనేక సార్లు ఫుడ్ పాయిజన్ అయినటువంటి ఘటనలు మనం చూసాం తాజాగా కూడా వందల సంఖ్యలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్టల్ హాస్టల్ నుంచి ఆసుపత్రి పాలైనటువంటి ఘటన మనం చూసాం సో ఇక్కడ తాజాగా ఒక వీడియో వైరల్ అవుతోంది ఇంత పెద్ద ఎత్తున ఇష్టారాజ్యంగా ఏకంగా మెస్లోనే ఈ విధంగా స్నానాలు చేస్తూ ఉంటే ఈ విధంగా మురికి కోపంగా మారుస్తుంటే ఇక ఫుడ్ పాయిజన్ కాక ఏమవుతుంది రోగాలు రాక ఏమవుతాయి అనే అంశం అయితే మనకు చాలా క్లియర్గా తెలుస్తోంది అంటే మెస్ కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యం వాళ్ళు ఏమైనా చేయొచ్చు అనేటటువంటి విధంగా అక్కడ వర్కర్లు మెస్లో కూర్చొని ఇక్కడ స్నానం చేస్తున్నారు అంటే ఇంకేమనుకోవాలి ఇంత అపరిశుభ్ర వాతావరణం ఉంటే ఫుడ్ పాయిజన్ కాక ఏమవుతుంది అనే అంశం మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో వరుసగా ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు చోటు చేసుకున్న మెస్ కాంట్రాక్టర్ల తీరు మారటం లేదు వర్సిటీలోని కేంద్రీయ బండార్ మెస్ కిచెన్లో ఇద్దరు వర్కర్లు స్నానాలు చేస్తున్న ఒక వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇది ఎప్పుడు జరిగిందో తెలియకుండా కిచెన్లో వర్కర్లు స్నానాలు చేయటం మురికి నీరు భోజనంపై పట్టడం పట్ల స్టూడెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు ఆందోళనతో అధికారులు దిగొస్తున్నాయి కాంట్రాక్టర్లు అక్కడ పనిచేస్తున్న సిబ్బంది మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు ఏకంగా అనట మెస్లో కిచెన్లోనే స్నానం చేస్తున్నారట ఆ కిచెన్లో స్నానం చేయటం అక్కడ ఉన్నటువంటి వంట వండే పాత్రల మీద వండినటువంటి ఆహార పదార్థాల మీద ఆ చిందులు పడి ఆ మురికంతా పడి ఎందుకు ఫుడ్ పాయిజన్ అవుతుందంటే కారణం ఇదే ఇంత అపరిశుభ్రంగా మెయింటైన్ చేస్తూ ఈ విధంగా ప్రవర్తిస్తే ఫుడ్ పాయిజన్ కాక ఏమవుతుంది ఖచ్చితంగా అక్కడ అధికార యంత్రాంగం దిగొస్తున్నా విద్యార్థుల సమస్యలు తెలుసుకుని తీర్చే ప్రయత్నం చేస్తున్నా కాంట్రాక్టర్ల యొక్క ఇష్టారాజ్యం కాంట్రాక్టర్ల యొక్క ఇష్టారాజ్యం అక్కడ పనిచేసే కాంట్రాక్టర్ల కింద పనిచేసే వర్కర్లు చేస్తున్నటువంటి దారుణాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడమే ఇంతటి ఘోరాలకు అవుతుంది అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది మరి ఈ వీడియో ఇంత పెద్ద ఎత్తున వైరల్ అయిన తర్వాత అయినా సరే తీరు మారుతుందా లేదంటే అదేవిధంగా కొనసాగిస్తారా దీన్ని చూసైనా సరే అధికారులు కానీ ప్రభుత్వం కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టర్ల మీద చర్యలు తీసుకుంటుందో లేదో వేచి చూడాలి